పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ. పాలకొండలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా గెలుపుకు దోహదపడిన విద్యార్థులకు, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులకు, టీడీపీ శ్రేణులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. గ్రూప్ 2 కోసం 4 సంవత్సరాలుగా విద్యార్థులు సాధన చేస్తున్నారని, వారికి ఇప్పటి వరకు ఎలాంటి సిలబస్ ఖరారు చేయలేదన్నారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా మొదటి లేఖ రాసి ఏపీపీఎస్సీ కార్యాలయంలో తపాల సెక్షన్లో లేఖను అందజేశాను అని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల్లో ఆచరణ సాధ్యమైనవి తప్పకుండా శాసన మండలిలో ప్రజెంట్ చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. చేయండి అని చెప్పి నేను మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా మొదటి లేఖ రాసి, నేను సెలవైనప్పటికీ నేను ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ టపాల్ సెక్షన్ ఉంటే ఆ టపాల్ సెక్షన్ వారికి అందజేసి నిన్ను రావడం జరిగింది. ఇక అది అయిపోయిన వెంటనే మా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ మిత్రులందరూ పిలవడంతో ఈ ఆత్మీయ సమావేశంలో కలయడానికి నేను మొదట పార్వతీపురం హాజరయ్యాను, రెండోది ఇప్పుడు పాలకొండ హాజరయ్యాను. ఈ రెండింటి దగ్గర నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో అనేక సమస్యలు తెలియజేశారు. కేజీబీవీలో అట్లాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్, అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీరందరూ కూడా పార్ట్ టైం ఉద్యోగస్తులు, వీరందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యల్ని శాసనమండలిలో రిప్రజెంట్ చేయమని కోరుతున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీ సమస్యలన్నింటినీ ఒక పేపర్ మీద ప్రజెంట్ చేస్తే నేను తప్పనిసరిగా ఇందులో ఏవైతే ఆచరణీయ సాధ్యం